మద్యం తాగి వాహనం నడిపే వాళ్ళు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్నార్ అన్నారు. మద్యం సేవించి బండి నడిపే వాళ్ళు రోడ్డుపై ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు తీవ్రవాదులతో సమానం. తాగి వాహనం నడుపుతూ సోమవారం ఒక్కరోజే 420 మంది పట్టుబడ్డారు. వాహనదారుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ ఏఆర్తో పాటు ఎస్ఓటీ పోలీసులను భాగస్వామ్యం చేస్తామని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సిపి వ్యాఖ్యానించారు. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కమిషనరేట్ వార్షిక నివేదికను సజ్జనార్ మంగళవారం విడుదల చేసి విజన్ 2021ని ప్రకటించారు. వచ్చే ఏడాది రోడ్డు భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మహిళలు పిల్లల భద్రతకు పెద్దపీట, సీసీటీవీ కెమెరాల పెంపు, సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. Thank you.